హై ఆల్ సో ఇప్పుడు దాకా కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏడబ్ల్యూఎస్ జావా స్క్రిప్ట్ యాంగులర్ రియాక్ట్ నోడ్ వీటి మీద నేను మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ ఇస్తాను అండ్ ఈ వీడియోలో మెయిన్ డేటా సైన్స్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలా ఉంటుంది బేసిక్గా మొత్తం కవర్ చేద్దామని చెప్పి ఇనీషియల్గా ఎలా ఉంటుంది ఏంటని చెప్పి సో ఈ స్టాటిస్టిక్స్ ఈ మ్యాథమెటిక్స్ ఆఫ్ మొత్తం అంతా ఈ డేటా సైన్స్ గురించి చెప్తే కనుక ఇదంతా టోటల్ స్టాటిస్టిక్స్ మీద నిలబడి ఉంటుంది ఈ స్టాటిస్టిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ఆఫ్ డేటా అండ్ విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే ఫస్ట్ ఇందులో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి మెషిన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి బేసిక్గా ఈ డేటా సైన్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇనిషియల్గా ఈ జర్నీ ఆఫ్ డేటా సైన్స్ ఫస్ట్ టూ థౌజండ్ వన్లో శాస్ సాస్ మోడల్ ఉపయోగించి క్లౌడ్ యాప్స్ అని ఫస్ట్ సర్వీసెస్ మార్కెట్కి ప్రొవైడ్ చేశాయి ఈ సాస్ తోటి ఆ తర్వాత ప్లాన్ అనేది రోల్ అవుట్ అయ్యింది ఈ ప్లాన్ రోల్ అవుట్ అవ్వటం వల్ల డేటా సైంటిస్ట్ని ట్రైన్ చేయడం ఇవన్నీ ఎక్కువైంది సో ఫస్ట్లో ఇంతకుముందు టూ థౌజండ్ వన్ అప్పటి నుంచి డెవలప్ అయింది సో లేటర్ ఆన్ టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ సెవెన్లో చాలా ప్రోగ్రెస్ ఉంది చాలా చేంజెస్ జరిగాయి అండ్ డేటా సైన్స్ అనేది ఎక్కువ ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో దీన్ని మనం ఏమంటామంటే డేటా సైన్స్ అని కాకుండా సైంటిస్ట్స్ డేటా సైంటిస్ట్ అని కూడా కాకుండా స్టాటిస్టిషియన్స్ అని అనేవారు స్టాటిస్టిషియన్స్ అని టూ థౌజండ్ లెవెన్లో ఈ డేటా సైన్స్ మీద వర్క్ చేసేవాళ్ళని అనేవాళ్ళు సో ఎందుకంటే ఇదంతా ఇట్స్ నాట్ మ్యాజిక్ ఏంటంటే మొత్తం మ్యాథమెటిక్స్తో ఇన్వాల్వ్ ఉంది ఈ క్యాలిక్యులేషన్ తోటి మొత్తం ఉన్న డేటాని వాళ్ళు ఎనలైజ్ చేసి క్యాల్కులేట్ చేసి ఫార్ములాస్తో లేకపోతే ఎల్గోరిథమ్స్తో ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాటిని వాళ్ళని మనం స్టాటిస్టిషియన్స్ అంటాం అందుకని చెప్పి టూ థౌజండ్ లెవెల్ అలా అనేవాళ్ళు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఏం జరిగిందంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇది చాలా బాగా క్లిక్ అయింది ఒక చామ్ ఇట్ ఇట్ యాడ్ అట్ చామ్ టు దట్ అని చెప్పొచ్చు ఆ టైంలో అప్పటి నుంచి వాళ్ళని డేటా సైంటిస్ట్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఈ ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మె మెషిన్ లెర్నింగ్ అయినా స్టాటిస్టిక్స్ అయినా ఈ కంప్యూటర్ సైన్స్ మీద అయినా సరే ఇంకా లేకపోతే మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీద ఈవెన్ ఈ వీటి మీద పనిచేసే వాళ్ళు డేటా సైంటిస్ట్ అంటే స్టార్ట్ చేశారు సో మెయిన్ అప్పుడే ఈ టూ థౌజండ్ ట్వెల్వ్లోనే ఈ డేటా సైన్స్ లేకపోతే ఇదంతా దీన్ని టూ లెర్నింగ్స్ కింద ఫస్ట్ ఇనిషియల్గా డివైడ్ చేశారు దీన్ని సూపర్వైజర్ లెర్నింగ్ ఒకటి అన్సూపర్వైజర్ లెర్నింగ్ ఒకటి అని అంటారు సూపర్వైజర్ లెర్నింగ్ అంటే మన దగ్గర డేటా అంతా కరెక్ట్గా ఉంది మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చూస్తుంటే మనకి ఈజీగా ఇప్పుడు ఏం జరుగుతుంది ముందు ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక ఐడియా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకి అర్థమవుతాయి కనుక దాని సూపర్వైజర్ లెర్నింగ్ అంటారు ఓకే ఇంటెలిజెంట్ ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ అయినా సరే ఇవన్నీ అన్సూపర్వైజ్డ్ అంటే మనకి డేటా అయితే చాలా ఎక్కువ ఉంది కానీ ఎప్పుడు ఏ డేటా ఎలా బిహేవ్ చేస్తుందో దాని నుంచి మనం రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసిన తర్వాత కనుక్కొని కనుక్కోవాలి ఆ రకంగా డేటా కనుక్కుంటే కనుక దాని అన్సూపర్వైజర్ లెర్నింగ్ అనేవాళ్ళు సో ఈ రకమైన టూ స్ప్లిట్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ మార్కెట్లో ఏముంటుందంటే చాలా ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి మీరు ప్రొడక్ట్స్ అన్నీ మీరు మామూలు సింగిల్ ఒక ఇండివిజువల్ షాప్కి వెళ్తే ఎక్కువ కొంటారా సూపర్ మార్కెట్కి వెళ్తే ఎక్కువ కొంటారా సో ఆ క్వశ్చన్కి వస్తే కనుక సూపర్ మార్కెట్లో ఎక్కువ కొంటారు ఎందుకంటే అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి అంటే ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకేమన్నా ఒక కాస్మెటిక్స్ సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్గా ఉన్నప్పుడు దానికి ప్ర పక్కనే మెన్స్ సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి లేకపోతే రెగ్యులర్ యూస్ కావాల్సిన టూత్పేస్ట్ అండ్ షేవింగ్ జెల్స్ అండ్ ఎవ్రీథింగ్ అని అక్కడ ఉంటాయి సో అన్నీ రిలేటెడ్గా ఒకే చోట ఒకే సెక్షన్లో పెడతారు కా అందుకని చెప్పి మనం తక్కువలో అప్పుడు కొన్ని కొన్ని తక్కువ ప్రైజెస్లో కూడా ఎక్కువ తిరిగే విధానం లేకుండా సూపర్ మార్కెట్లో అన్నీ ఉంటుంది ఆ రిలేటివిటీ ఆ రిలేటివిటీ ప్రకారం మనం సూపర్ మార్కెట్లో బిజినెస్ అనేది ఆ మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మీకు కావాల్సిన కిరాణా కావాల్సినప్పుడు ఒక స్టోర్ ఒక సెక్షన్లో ఉంటుంది దాని పక్కనే ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి దాని పక్కనే మళ్ళీ కిచెన్ యుటెన్సిల్స్ సంబంధించినవి అన్నీ ఉంటాయి సో ఈ రకంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటే సూపర్ మార్కెట్లో అన్నీ ఆర్గనైజర్గా పెడతారు సో ఈ ఇంటెలిజెంట్ ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఉండటం వల్ల ఎక్కువ కొనేసి వస్తారు ముందు ఏదైతే ప్లాన్ చేసుకుంటాం దానికన్నా పక్క ఎక్కువ ఐటమ్స్ కొనుక్కొని వెనక్కి వస్తాం సో దానివల్ల ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది పెరుగుతుంది అలాగే మీకు కావాల్సినప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి ఈ కామర్స్ అప్లికేషన్స్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో మీరు ల్యాప్టాప్ వెళ్ళారు కానీ దాని తర్వాత ల్యాప్టాప్ కింద ఇవి ఉంటుంది మనకి సో మార్కెట్ సంబంధించిన ఓకే యాక్సెసరీస్ ఉంటాయి ఇంకా డివైజెస్ ఉంటాయి మౌస్ ప్యాడ్ మౌస్ ఆ యాక్సెసరీస్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి సో ఆ రకంగా దాన్ని ఇన్ఫర్మ్ ఇదంతా మనం ఈ రికమెండేషన్ ప్రొడక్ట్స్ కూడా దాన్ని ఉపయోగించి చేస్తారు ఇలాంటివి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఈ డేటా సైన్స్కి చాలా హెల్ప్ అవుతాయి ఈ ఈ ట్రేసింగ్ ఐటమ్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి డేటా సైన్స్ తోటి ఇవి డేటా సైన్స్ అనేది చాలా చాలా వేరే వేరే ప్లేసెస్లో కూడా వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నైజేషన్ సో ఫేస్ రికగ్నైజేషన్లో ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఫేస్ చూసినప్పుడు సో దాని సిమిలర్ బ్రదర్ బ్రదర్ ఫేస్ అయినా సరే ఏదైనా దగ్గరలో ఉన్న రిలేటివ్స్ ఫేస్ అయినా సరే దాని ప్రకారం ఎవరు ఎవరికి అవుతారు ఎంత ఏజ్ ఉంది ఆ పర్సన్కి లేకపోతే కాంప్లెక్షన్ బట్టి లేకపోతే అవన్నీ మనం ఈజీగా మెజర్ చేయడానికి డేటా సైన్స్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఈ మెయిన్గా ఫేస్ రికగ్నైషన్లో వాడతారు ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ రికగ్నైజ్ చేసినప్పుడు మన కలర్ కాంప్లెక్షన్ ఏంటి మన మన ఫేస్కి ఎలా ఉంది అంటే క్లియర్గా ఉన్నదా లేకపోతే ఎక్కడన్నా చిన్న చిన్న మోజ్ లాగా ఉంటే కనుక దానికి కావాల్సిన కవరింగ్ ఎలా చేయాలి ఇవన్నీ సజెషన్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి సో ఈ రకమైన ఈ మెకానిజం అనేది ఫ్యూచర్లో మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే ఏదైనా మన సజెషన్స్ బట్టే ఏదైనా కొనం అనేది జరుగుతూ ఉంటుంది సో మేల్ అయినా ఫీమేల్ అయినా పీటీ ప్రొడక్ట్స్ మేల్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తారు ఫీమేల్ సంబంధించిన పీటీ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తారు లేకపోతే ఒక్కొక్క ఏరియాలో ఏవేవి దొరుకుతాయి ఎక్కువ మనం మనం హిస్టరీలో హిస్టరీలో ఏముంటుంది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయా మనం ఎక్కువ తీసుకున్నవి లేకపోతే ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాని ప్రకారం కూడా జడ్జ్మెంట్ ఉంటుంది సో హిస్టరీ ఆఫ్ డేటా అనేది తీసుకుని దాని ప్రకారం మనమ్మ మ్యానిపులేట్ చేసి ఆర్గనైజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే కనుక బెటర్ రిజల్ట్స్ ఫీల్ చేస్తాకు ఉంటుంది సో పాస్ట్ హిస్టరీతో తీసుకుని ఈ బ్యూటీ బ్యూటీ మార్కెట్ కూడా ఈ డేటా సైన్స్ అనేది ఎక్కువ వాడుతుంది అండ్ ఈ ఇందులో చెప్పాలని డేటా సైన్స్లో కనుక చాలా లీడింగ్లో ఉంది ఈ బ్యూటీ మార్కెట్ ఆ రకంగా డ్రెస్ అయినా సరే చాలా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈమెయిల్ స్పామ్ అండ్ మాల్వేర్ ఫిల్టరింగ్ ఈమెయిల్ స్పామ్ అండ్ మాల్వేర్ ఫిల్టరింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ జీమెయిల్లో ఎక్కువ దీంట్లో డేటా సైన్స్ కూడా వాడి లేకపోతే ఎలగ రాయొచ్చు ఎలగారితం రాసిన దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఉంటాయి ఫ్రీ అని లేకపోతే చాలా డిస్కౌంట్ ఎక్కువ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని లేకపోతే ఇలాంటివి కొన్ని కొన్ని బోట్స్ ఉన్నాయి కామన్గా ఏంటంటే ఇవి స్పామ్ వాళ్ళు వాడే వర్డ్స్ అనమాట ఎక్కువ డిస్కౌంట్ ఎక్కువ చూపించడం లేకపోతే ఈ ఆఫర్స్ ఉన్నాయంట లేకపోతే ఈ కూపన్స్ ఉన్నాయంట దాని ప్రకారం ఇవన్నీ ఉన్న ఒక మెయిల్లో రికగ్నైజ్ చేసి ఈ మెయిల్ స్పామ్ మెయిల్ అని చెప్పి రికగ్నైజ్ చేసేలాగా ఈ అల్గరిథమ్ అనేది క్రియేట్ చేస్తారు సో ఈ రకంగా స్పామ్ అండ్ మాల్వేర్ ఫిల్టరింగ్ కూడా ఈ డేటా సైన్స్ అల్గరిథమ్స్ అన్ని లేకపోతే మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి చేయొచ్చు నెక్స్ట్ ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్ ఈ ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫ్రాడ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా కొన్ని కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి ఏంటంటే సో వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అవుతారు వాళ్ళ ఫోటో ఐడీస్ వాళ్ళు వాళ్ళు వాడే ప్రొఫైల్ పిక్స్ ఎలా ఉన్నాయి ఆల్రెడీ వేరే చోట ప్రొఫైల్ పిక్స్ వాడే ఇలాంటి ఇన్డెప్త్ కూడా జరుగుతుంటాయి సో దాని ప్రకారం ఫేక్ రికగ్నైజేషన్ జరుగుతుంది ఈ ప్రొఫైల్ పిక్స్ ద్వారా అండ్ వాళ్ళు చేసిన వేరే ఓల్డ్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఫ్రాడ్స్ దాని నుంచి మనం తీసుకున్న హిస్టరీ నుంచి డేటా తీసుకుంటాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు ఏమంటారు వాళ్ళు జనరల్గా ఫ్రాడ్ అనేవాళ్ళు ఏదైనా కూపన్ కోడ్స్ లేకపోతే చెక్స్ అని చెప్పి పంపించడం లేకపోతే మనీ అనేది డిటెక్ట్ అయ్యేలాగా వాళ్ళు మనల్ని హ్యాండిల్ చేసుకోవటం లేకపోతే రెజ్యూమ్స్ పంపిస్తే మనీ పంపిస్తే రెజ్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవటం లేకపోతే ఇంకా చాలా చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి దానికి అంతే లేదు సో ఈ రకమైన దాని నుంచి మెకానిజం ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్ రికగ్నైజ్ చేయొచ్చు ఎక్కువ చీటింగ్ నుంచి ప్రివెంట్ చేసుకునే డేటా సైన్స్ అక్కడ కూడా మనకి హెల్ప్ అవుతుంది ఈ ఆన్లైన్ ఫ్రాడ్ డిడక్షన్లో నెక్స్ట్ డిజీజ్ ఐడెంటిఫికేషన్ సో డిజీజ్ ఐడెంటిఫికేషన్లో కూడా మెయిన్ ఈ డేటా సైన్స్ ఈ మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ మనం యూజ్ చేస్తున్నాం డేటా సైన్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజీజ్ అనేది ఉన్నప్పుడు మన హిస్టరీ పాత హిస్టరీలో మన ఫైల్స్లో ఎన్నిసార్లు ఆ డిజీజ్ వచ్చింది అసలు ఏ సినారీస్లో వచ్చింది వేరే వేరే వాళ్ళకి అప్పుడు ఏ మెడిసిన్స్ వాడారు అసలు మెడిసిన్స్ వాడినప్పుడు ఏ కోడ్ వాడారు లేకపోతే దేనివల్ల వెంటనే డిజీజ్ త్వరగా తగ్గింది హిస్టరీ ఆ విజిట్ ఆ పేషెంట్ ఒక ఐ మీన్ ద విజిట్ హిస్టరీ అనేది ఏ మెడిసిన్స్ వాడటం వల్ల తగ్గింది లేకపోతే ఏ స్కాన్స్ ఎక్కువ జరుగుతు అడుగుతున్న ఈ ఈ హిస్టరీ అంతా కలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ హెల్త్ కేర్లో కూడా ఈ డేటా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ డిజీజ్ ఐడెంటిఫికేషన్ మనకి కామన్గా ఏమొస్తాయి సో ఫస్ట్ ఈ డిసీజెస్ వచ్చి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఏమేమి సిమ్టమ్స్ చాలా వరకు సిమిలర్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది అండ్ కోవిడ్ నడుస్తున్నప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ అన్ని కొన్ని కొన్ని సిమిలారిటీస్ చాలా ఉన్నాయి తెచ్చి తెలియకపోవడం లేకపోతే హెల్త్ గురించి లేకపోతే స్నీజెస్ రావడం కాకపోతే హెల్త్ కండిషన్స్ గురించి ఈ కోవిడ్కి సంబంధించింది సో ఇలాంటివన్నీ ముందే ఐడెంటిఫై చేసేలాగా అప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఇవన్నీ మనం ఈ అల్గారిథంలో మనం రాసుకుంటే చేసుకుంటే కనుక ఆల్రెడీ ఇవి కనుక సిమ్టమ్స్ మనం మెడికల్ షాప్కి వెళ్ళాలి తీసుకున్నప్పుడు సో మనకి ఈ యాప్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి సో ఇప్పుడు ఈ ప్రికాషన్ తీసుకుంటే మనకి వెంటనే అవాయిడ్ చేయొచ్చు లేకపోతే హెల్ప్ అవుతుంది అని చెప్పి మనకి ఈజీగా ఐడెంటిఫై అయ్యేలాగా మనం అల్గారిథమ్స్ రాసుకోవచ్చు నెక్స్ట్ ఏంటండి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కూడా ఇది చెప్పొచ్చు సో ఇలాగా ఉన్నాయి ఇంకా ఇన్ డీటెయిల్గా ఎనాలిసిస్ ఎలా చేస్తారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అనేది తర్వాత వీడియోస్లో నేను చెప్తాను థ్యాంక్ యూ